Hi friends, welcome to another doubts and clarifications episode. ee video lo meer adigina konni interesting and amazing doubts yokka clarifications ni telusukundam. So video ni ekkada kuda skip cheyakunda poorthiga chudandi. Ikka late cheyakunda let's begin. Sai Varma adugutunnadu, bluetooth vaadite evaina brain problems vastaya? Bluetooth devices valana బ్రెయిన్ కి డ్యామేజ్ కలుగుతుందా అనే విషయానికి వస్తే అది 100% కరెక్ట్. కానీ అది నేను ఇప్పుడు చెప్పబోయే రిక్వైర్మెంట్స్ ని మించితే మాత్రమే. నార్మల్ గా బ్లూటూత్ డివైజెస్ ఏవైనా సరే రేడియేషన్ ఫ్రీక్వెన్సీపై వర్క్ అవుతాయి. అన్ని కంపెనీస్ కూడా పర్ఫెక్ట్ గా సేఫ్టీ మెజర్స్ ని మించకుండా వైర్లెస్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ని తయారు చేస్తారు. అండ్ వాటి నుండి వచ్చే రేడియేషన్ కూడా మన బ్రెయిన్ కి ఎలాంటి హామ్ ని కలిగించదు అండ్ పూర్తిగా సేఫ్. ఇక ఈ రేడియేషన్ లిమిట్స్ అనేవి ఎప్పుడు ఒకేలా ఉంటాయా అంటే నో. మనం ఏదైనా మ్యూజిక్ వినేటప్పుడు దాని సౌండ్ 80 డెసిబెల్స్ మించకూడదు. వన్స్ దీనిని మించింది అంటే ఆ బ్లూటూత్ డివైస్ ఎక్కువ రేడియేషన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీని వలన మన బ్రెయిన్ టిష్యూ దెబ్బతినే ఛాన్స్ ఉంది. అండ్ రెండవది, బిలో 20% ఛార్జ్ ఉన్నప్పుడు బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ని అస్సలు ఉపయోగించకూడదు. ఈ టైంలో ఇవి నార్మల్ గా రిలీజ్ చేసే రేడియేషన్ కన్నా 4 రెట్లు ఎక్కువ రేడియేషన్ ని విడుదల చేస్తాయి. సో ఫైనల్ గా కంక్లూషన్ కి వస్తే, బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కానీ డివైజెస్ కానీ 80 డెసిబెల్స్ మించకుండా మరియు 20% ఛార్జింగ్ కన్నా తక్కువ ఉన్నప్పుడు వాడకండి. ఈ రెండింటిని కనుక మనం కరెక్ట్ గా ఫాలో అయితే బ్లూటూత్ వలన బ్రెయిన్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. స్టార్మా అడుగుతున్నారు, క్లోరినేటెడ్ చికెన్ ని తినడం సేఫ్ ఆర్ నాట్? జనరల్ గా చికెన్స్ పౌల్ట్రీలో ఉన్నప్పుడు వాటి మీద కొన్ని హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతాయి. అండ్ ఈ బ్యాక్టీరియాని తొలగించడానికి ఈ పౌల్ట్రీ మేనేజ్మెంట్ చికెన్స్ ని క్లోరినేటెడ్ వాటర్ లో డిప్ చేస్తారు. ఇలా చేయడం వలన ఆ చికెన్స్ లో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా చాలా వరకు చనిపోతుంది. అసలు ఈ క్లోరినేటెడ్ చికెన్ తినాలా వద్దా అనే టాపిక్ లోకి వెళ్లే ముందు యుఎస్ అండ్ యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ఓ ఇన్సిడెంట్ ని చెప్తాను. వరల్డ్ వైడ్ గా సెకండ్ మోస్ట్ లార్జెస్ట్ పౌల్ట్రీ అమెరికాలోనే ఉంది. నార్మల్ గా ఎక్కువ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఈ యుఎస్ పౌల్ట్రీ చికెన్స్ లో ఉండడం వలన అమెరికా ఎక్కువ మొత్తంలో చికెన్స్ ని క్లోరినేటెడ్ వాటర్ లో డిప్ చేసి 1 గ్రామ్ మీట్ లో ఓన్లీ 400 యూనిట్స్ ఆఫ్ బ్యాక్టీరియా మాత్రమే ఉంది అని యూరోప్ అండ్ వరల్డ్ వైడ్ గా చికెన్స్ ని ఎక్స్పోర్ట్ చేసింది. అండ్ సడన్ గా 1980s లో యునైటెడ్ కింగ్డమ్ లో ఎక్కువగా ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది అని యూకే గవర్నమెంట్ అమెరికా నుండి ఇంపోర్ట్ అయ్యే చికెన్స్ ని టెస్ట్ చేసింది. ఆ టెస్ట్ లో 1 గ్రామ్ మీట్ లో 1000 యూనిట్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. అండ్ దీనికి గాను యూరోపియన్ యూనియన్ ఈ క్లోరినేటెడ్ చికెన్ ని పార్షియల్లీ బ్యాన్ చేసింది. ఆ తర్వాత సౌతాంప్టన్ యూనివర్సిటీ రీసెర్చ్ లో క్లోరినేటెడ్ వాష్ చేసిన చికెన్స్ ని తినడం వలన హ్యూమన్ హెల్త్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఈ పౌల్ట్రీ చికెన్స్ ని క్లోరినేట్ చేసినప్పటికీ ఆ మీట్ లో లిస్టీరియన్, సాల్మోనెల్లా అనే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఇంకా యాక్టివ్ గానే ఉన్నాయి. ఆ బ్యాక్టీరియా హ్యూమన్ హెల్త్ ని డామేజ్ చేయడమే కాదు, హ్యూమన్ లైఫ్ స్పాన్ ని కూడా తగ్గిస్తుంది అని తేల్చి చెప్పింది. సో క్లోరినేటెడ్ చికెన్ ని తినడం సేఫ్, కానీ పౌల్ట్రీ చికెన్స్ ని తినడం తగ్గిస్తే మనకు మరియు మన హెల్త్ కి చాలా వరకు మంచిది. మధు అప్పికొండ అడుగుతున్నారు, హౌ టు కమ్ బ్యాక్ పవర్ రేంజర్స్ ఎపిసోడ్స్? ఒకప్పుడు జెటెక్స్, తర్వాత డిజ్నీ ఎక్స్డి, అండ్ లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ నిక్ ఛానల్స్ ఈ పవర్ రేంజర్ సిరీస్ యొక్క బ్రాడ్కాస్టింగ్ పార్ట్నర్షిప్ ని తీసుకొని ఓ రేంజ్ లో ప్రాఫిట్స్ ని పొందడమే కాదు, మరే ఛానల్ సంపాదించిన టిఆర్పిస్ ని కూడా ఈ ఛానల్ సంపాదించాయి. ఒకప్పుడు ఈ ఛానల్స్ ని నిల్చోబెట్టిన పవర్ రేంజర్స్ జంగిల్ ఫ్యూరీ, ఎస్పీడి, డైనోచార్జ్, మైటీ మాఫిన్, ఆపరేషన్ ఓవర్ డ్రైవ్ ఇలా ఎన్నో పవర్ రేంజర్ సిరీస్ లను ఇప్పుడు ఇవి టెలికాస్ట్ చేయడం లేదు. దీనికి రీజన్ పవర్ రేంజర్స్ ఫ్రాంచైజ్ ఓనర్స్ బ్రాడ్కాస్టింగ్ పార్ట్నర్షిప్ కాస్ట్ ని పెంచడమే. అవును, ఇప్పుడు ఏ ఛానల్ అయినా ఒకప్పుడు పవర్ రేంజర్స్ కార్టూన్ ని టెలికాస్ట్ చేయాలి అంటే అవి ముందుగా పవర్ రేంజర్స్ ఫ్రాంచైజ్ ఓనర్స్ తో బ్రాడ్కాస్టింగ్ పార్ట్నర్షిప్ తీసుకోవాలి. ఒక్క పవర్ రేంజర్ సిరీస్ లైసెన్స్ తీసుకోవడానికి పెట్టే కాస్ట్ తో ఆ ఛానల్స్ నార్మల్ కార్టూన్స్ అండ్ యానిమీస్ ని 10 ప్లే చేయొచ్చు. అందువలనే ఇప్పుడు చాలా వరకు టీవీ ఛానల్స్ పవర్ రేంజర్ సిరీస్ లను మనకు టెలివిజన్ లో ప్లే చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నాకు తెలిసి ఒకప్పటి పవర్ రేంజర్ సిరీస్ లను మనం ఇప్పుడు టెలివిజన్ లో చూడాలి అంటే ఆ ఛానల్స్ డేర్ తో పాటు లాస్ట్ ని సైతం తట్టుకుంటే మాత్రమే మనం వాటిని చూడగలం. అప్పటి వరకు మనం పవర్ రేంజర్స్ మళ్ళీ వస్తాయి అనే హోప్ ని తీసేయాలి. ఇఫ్ మీకు ఒకవేళ పవర్ రేంజర్ సిరీస్ కనుక చూడాలి అనిపిస్తే నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి, అది కూడా ఇంగ్లీష్ లో. అండ్ డైలీ మోషన్ అండ్ యూట్యూబ్ లో కూడా కొన్ని క్లిప్పింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి, ఓసారి చెక్ చేయండి. గంగుల ప్రమీలా గారు అడుగుతున్నారు, మనం మనీ ఇన్వెస్ట్ చేయకుండా ఎలా మనీని ఎర్న్ చేయాలి? భూమి మీద ప్రతి ఒక్కరూ మనీని 2 వేస్ లో మాత్రమే సంపాదించగలరు. అందులో మొదటిది మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి, రెండోది టైం ని ఇన్వెస్ట్మెంట్ చేసి. సో చాలా మంది సెకండ్ వన్, అదే టైం ఇన్వెస్ట్ చేసి డబ్బు సంపాదించాలనుకుంటారు. సో ఇప్పుడు నేను మీకు టైం ఇన్వెస్ట్ చేసి డబ్బు సంపాదించే 3 వేస్ చెప్తా, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నెంబర్ 1, బ్లాగింగ్.
మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో కొన్ని లక్షల వెబ్సైట్స్ చూస్తుంటాం. సో వెబ్సైట్స్ ఓవర్ వ్యూ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే బ్లాగింగ్ లో కూడా ఉంటుంది. ఇది పూర్తిగా గూగుల్ కంట్రోల్ లో ఉంటుంది. ఇక్కడ మీరు మీ స్కిల్ కి తగ్గట్టు మోటివేషనల్ స్టోరీస్, టూరిస్ట్ ప్లేసెస్ గురించి కానీ టెంపుల్స్, బయోగ్రఫీస్, మూవీ రివ్యూస్ వంటి ఇన్ఫర్మేషన్స్ ని మీ బ్లాగ్స్ లో సీక్వెన్స్ లో రాసి పబ్లిష్ చేయండి. ఇలా చేయడం వలన మీ బ్లాగ్స్ ని గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో సజెస్ట్ చేస్తుంది. వన్స్ మీరు వ్యూవర్స్ ని మీ రైటింగ్ స్కిల్స్ తో అట్రాక్ట్ చేశారు అంటే వారు మీ బ్లాగ్స్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతారు. ఇలా వారు మీ బ్లాగ్ ని డైలీ ఫాలో అయితే గూగుల్ మీ బ్లాగ్స్ లో యాడ్స్ ని డిస్ప్లే చేస్తుంది. సో అలా మీరు బ్లాగ్స్ నుండి మనీని ఈజీగా సంపాదించవచ్చు. ఈ బ్లాగర్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది యూట్యూబ్ లో చాలా వీడియో ట్యూటోరియల్స్ ఉన్నాయి. వాటిని ఓసారి చూసి మీ టైం ని ఇన్వెస్ట్ చేసి మనీని ఎర్న్ చేయండి. నెంబర్ 2, అఫిలియేట్ మార్కెటింగ్. మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ వెబ్సైట్స్ లో చాలానే ప్రొడక్ట్ చూస్తాం. ఆ ప్రొడక్ట్స్ నుండి మీరు ఈజీగా మనీ సంపాదించవచ్చు. దీనికి మీరు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ లో రిజిస్టర్ అవ్వాలి. వన్స్ రిజిస్టర్ అయితే మీకు అక్కడ ఈ వెబ్సైట్స్ లో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. ఆ ప్రొడక్ట్స్ లింక్స్ ని మీరు మీ వాట్సాప్ గ్రూప్స్ లో, ఫేస్బుక్ పేజెస్, ఇన్స్టాగ్రామ్ బ్లాగర్స్ లో షేర్ చేస్తే ఎవరైనా మీ లింక్ ని యూజ్ చేసి ఆ ప్రొడక్ట్స్ ని కొంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఆ ప్రొడక్ట్ కాస్ట్ లో కొంత అమౌంట్ ని మీకు ఇస్తుంది. నెంబర్ 3, యూట్యూబ్. మీరు మీకున్న స్కిల్ తో మంచి కంటెంట్ ఉన్న వీడియోని కానీ క్రియేట్ చేయగలిగితే మీరు యూట్యూబ్ నుండి కూడా మనీ సంపాదించవచ్చు. కానీ యూట్యూబ్ నుండి మనీ ఎర్న్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా 6 మంత్స్ నుండి 1 ఇయర్, సమ్టైమ్స్ అంతకన్నా ఎక్కువ టైం కష్టపడుతూ వీడియో చేయాలి. అది కూడా విత్ పేషెన్స్ తో. టైం ని ఇన్వెస్ట్మెంట్ గా పెట్టి మనీని ఎర్న్ చేసే చాలా వేస్ గురించి మన ఛానల్ లో ఓ వీడియో చేయబోతున్నాను. సో ఆ వీడియోని మీరు ముందుగా చూడాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. రాజు లైట్ అడుగుతున్నారు, బ్యాన్ చేసిన వెబ్సైట్స్ ని ఓపెన్ చేస్తే ఏమైనా ప్రమాదమా? రీసెంట్ గా మన ఇండియన్ గవర్నమెంట్ చాలా అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్సైట్స్ ని బ్యాన్ చేసింది. అండ్ గవర్నమెంట్ కి సపోర్టివ్ గా జియో టెలికామ్ కంపెనీ కూడా చాలా పార్నోగ్రాఫిక్ వెబ్సైట్స్ ని బ్యాన్ చేసేసింది. ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన వెబ్సైట్స్ ని ఎవరైనా ఓపెన్ చేద్దాం అనుకుంటే వారికి ఎర్రర్ లేదా మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఇమేజెస్ లో ఉన్నట్లు కనిపిస్తాయి. ఒకవేళ వారు బ్యాన్ చేసిన వెబ్సైట్స్ ని కానీ ఓపెన్ చేయాలి అంటే దానికి విపిఎన్స్ యూజ్ అవుతాయి. ఒకవేళ కరెక్ట్ గా వర్క్ అవ్వని విపిఎన్ కానీ యూజ్ చేసి ఆ వెబ్సైట్స్ లో వచ్చిన పాపప్ యాడ్ బ్యానర్స్ ని కానీ క్లిక్ చేస్తే మీ ఐపీ అడ్రస్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో రిజిస్టర్ అవుతుంది. వన్స్ అలా రిజిస్టర్ అయితే మీ ఐపీ అడ్రస్ తో పాటు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ని వ్యతిరేకించినందుకు గాను మీకు 3 ఇయర్స్ జైలు శిక్ష మరియు 3 లక్ష రూపీస్ ఫైన్ గా విధిస్తారు. సో డోంట్ ఎవర్ డూ ఇట్ అగైన్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీకున్న డౌట్స్ యొక్క ఆన్సర్స్ ని తెలుసుకోవాలి అంటే #D2TO అని మెన్షన్ చేసి మాత్రమే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ నాలెడ్జబుల్ వీడియోస్ ని మీరు ముందుగా చూడాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అప్పటి వరకు స్టే ట్యూన్. సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై.